వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ గ్రీన్వే వాక్యామృతాన్ని అందిస్తారు. ఆలకించుదామా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా సహోదరి సహోదరులందరికీ దేవుని యొక్క దీవెనలు. ఈనాటి ధ్యానాంశము యేసు స్నేహము నిజమైన ధనము. ఒకనాడు యేసు బోధించేటప్పుడు గుంపులో ఎవరో ఒకడు, బోధకుడు వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నా భాగం నాకివ్వమని నా అన్నయ్యతో చెప్పమన్నాడు. కానీ ప్రభు ఒప్పుకోలేదు. ఆస్తులు పంచిపెట్టడానికి మీ మీద నన్నెవరు తీర్పరిగా నియమించారు? అంతేకాదు, ప్రతి విషయంలో అత్యాశకు చోటివ్వకుండా జాగ్రత్తగా చూచుకోండి అని చెప్పాడు. మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితము ఒక ప్రయాణము. ఇక్కడ మనకు స్థిర నివాసము అనేది లేదు. కాబట్టి మనకు ఒకటే జీవితం. కాబట్టి ఈ జీవితంలో ముఖ్యమైన పని ఏమిటి, మనం సాధించాల్సిన పని ఏమిటి అని మనము అడుక్కోవాలి. ఈరోజు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు, అది విందాము. అది లూకాసు వార్త 12:16. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఎట్లనుకొనెను, నేను ఏమి చేయవలయను? పంటలు భద్రపరచుకున్నట్టుకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నింటినీ భద్రపరిచెదను. అప్పుడు నాతో ఎట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి, సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కాని దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకొను వారి స్థితి అట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని యేసు ఒక ఉపమానమును చెప్పెను. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితానికి కాలపరిమితి ఎప్పుడు వస్తుందో మనకు తెలియనే తెలియదు. అందుకోసము మనము అధిక సంపద సంపాదించుకుంటే అది పెద్ద తెలివిగల పని కాదు. ప్రభు ఒక మాట అన్నాడు, నీ హృదయము నీ ప్రేమ ఎక్కడుంటుందో అక్కడనే నీ ధనము అనలేదు. నీ ధనము ఎక్కడుంటుందో అక్కడనే నీ హృదయము. అందుకోసము దేవుడు ఈ లోకాన్ని సృష్టించేటప్పుడు ఈ లోకము అందరికి ఇచ్చారు. కొద్ది మందికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడుగుడ్డ ఉండాలి, ఉండడానికి ఇల్లు కావాలి. ప్రతి ఒక్కరికి కూడుగుడ్డ అవసరము, ఉండడానికి ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరము. అందుకోసము వేరే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు నేను ఎట్లా సుఖపడతాను? బోరిస్ పాస్టర్నాక్ అనే రష్యన్ రచయిత డాక్టర్ షివాగో అనే నవల పుస్తకం రాశారు. ఆ కథ మొదటి యుద్ధ కాలంలో జరిగింది.
డాక్టర్ షివాగో యుద్ధానికి పోవాల్సి వచ్చింది. చాలా రోజులు అక్కడనే ఆ యుద్ధంలో పాల్గొన్నాడు కూడా. కానీ దేవుని కృప వల్ల ఆయన యుద్ధం నుంచి తన ఇంటికి వచ్చాడు. మాస్కో అనే నగరానికి వచ్చాడు. ఆ మాస్కో అంటే ఆయన పుట్టి పెరిగిన ఊరు. ఆ ఊరు అంటే ఆయనకి ఎంతో ప్రేమ. కానీ యుద్ధం నుంచి వచ్చినప్పుడు అతనికి చాలా బాధ. ఎందుకంటే ఆ యుద్ధం ఫలితంగా అందరూ అక్కరలో పడి ఉన్నారు. ఎవరికీ సరైన తిండి లేదు. అందరూ ఆకలితో బాధపడుతున్నారు. కానీ ఆయన యుద్ధం నుంచి వస్తున్నందుకు అతని కొరకు తన చుట్టాలు పక్కాడు ఒక చిన్న విందు చేద్దామనుకున్నారు. అదృష్టవశత్తు వాళ్లకు ఒక బాతు దొరికింది. అందుకని బాతు కూర తయారు చేశారు. అంతేకాదు వోడ్కా సీసా ఒకటి కూడా దొరికింది. అందుకని ఆ రోజు డాక్టర్ షివాగో ఇంటికి వచ్చినందుకు ఓ చిన్న విందు చేద్దామనుకున్నారు. డాక్టర్ షివాగో దయాపరుడు, సానుభూతి గలవాడు. అందుకని వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన ఏమన్నాడు, చుట్టుపక్కల ఇండ్లలో అందరూ ఆకలితో బాధపడుతున్నారు, అట్లయితే మనం ఈ విందు ఎట్లా చేస్తాము, మనము ఎట్లా సుఖపడతాము. అదే మాదిరిగా మీరు సొక్క ఎందుకు వేసుకోరు అని ఎవరో మహాత్మా గాంధీని అడిగారు. భారతీయులలో ఒకరికి కూడా సొక్కా లేదంటే నేనెట్లా సొక్కా వేసుకుంటానన్నాడు ఆయన. దేవుని వాక్యం ఏమంటుందంటే, నిన్ను నీవే ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణ్ణి ప్రేమించుకోవాలి. నిన్ను నీవే ప్రేమించుకున్నట్టు నీవు నీ పొరుగువాణ్ణి ప్రేమించుకోవాలి అని బైబిల్ వాక్యం చెప్తున్నది. మనము వేరే వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ బాధల్ని ఒక విధంగా అనుభవించాలి కూడా. వాళ్ళ బాధ నా బాధ. ప్రభువు ఒక మాట అన్నాడు, ధనికుడు దైవరాజ్యంలో చేరడం కంటే ఒంటె సూది బెజ్యంలో దూరడం సులభమే. అంటే ధనికుడు, ధనము ప్రేమించుకున్నవాడు దైవరాజ్యంలో చేరడం అసాధ్యం. ఒకనాడు ఒక యువకుడు ప్రభువు దగ్గరికి పరుగెత్తుకుని వచ్చాడు. బోధకుడా, దైవరాజ్యంలో చేరుకోవాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ఆగిలు మీకు తెలవదా అని ప్రభు అంటే, అవును కానీ నేను పాటిస్తున్నాను. అట్లయితే నీకున్నదంతా ఆమ్మేసి బీదవాళ్ళకి ఇచ్చేసి నా దగ్గరకు రమ్మన్నాడు ప్రభు. కానీ అప్పుడు ఆ యువకుడు దుఃఖముఖముతో లేచి అతే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ఒక ధనికుడు, తన ధనం విడిచిపెట్టలేకపోయాడు. తన ధనం అంటే తన హృదయం. తన ధనం ఎక్కడుంటుందో అక్కడనే ఆయన హృదయము, ఆయన ప్రేమ. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా? ప్రభువు మాట చాలా స్పష్టంగా ఉన్నది. మన అవసరాలకు కావలసినంత ఉంచుకోవచ్చు, కానీ మిగిలిందంతా వేరే వాళ్ళకి పంచిపెట్టాలి. ఒకే ఒక మార్గము. అంతేకాదు మనకు ఒకే ఒక జీవితము. ఈ ఒకే ఒకసారి ఈ ప్రయాణం చేస్తున్నాము. పూర్వకాలం అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచమంతా స్వాధీనం చేసుకొని పరిపాలించాడు. కానీ ఆయన చిన్న వయసులో 32-33 సంవత్సరాల వయసులో అతనికి తీవ్రమైన రోగం వచ్చినది. సావు దగ్గరకు వచ్చిందని అతనికి తెలిసిపోయింది. అప్పుడు తన సేవకులను పిలిపించి, ఎట్నన్నా సావు దగ్గరికి వచ్చింది,
మీరు నన్ను నన్ను శ్మశానానికి తీసుకుపోతారు. తీసుకుపోయేటప్పుడు నా ఒట్టి చేతులు బయట పెట్టండి, అంటే నేనేం తీసుకుపోవటం లేదని అర్థం. మరి నిజమైన దానం ఏమిటి? సుస్థిరమైన దానం ఏమిటి? దేవుని ఏక కుమారుడు మానవుడై మన మతిలోకి ఏం చేసి వచ్చాడు? ఆయన మన యేసు ప్రభువే. ఆయన కూడా చనిపోయాడు, కానీ మరణాన్ని జయించి సజీవంతో లేచి ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. మన మధ్యలో ఉండి నాతో స్నేహం చేసుకోమంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కొన ఊపిరిలో ఉన్నప్పుడు బ్యాంకులో కోట్లాది కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ మనం ఇంకొక 5 నిమిషాలు కూడా కొనలేము. ఆ సమయంలో మనము మన ప్రియులను విడిచిపెట్టాలి, వాళ్ళు కూడా మనల్ని విడిచిపెట్టాలి. కానీ ఇప్పుడు అనుదిన ప్రార్థన వల్ల, ప్రతిరోజు ప్రభువు శుభవార్త వాక్యం ధ్యానించడం వల్ల, ప్రభువుతో స్నేహం చేసుకున్నట్లయితే ఆ సమయంలో ఆ ప్రభువే మనకు తోడుగా ఉంటాడు. ఆ సమయంలో మొత్తం విడిచిపెడుతున్నాము, కానీ ప్రభువు మన చేయి పట్టుకొని దేవుని రాజ్యానికి తీసుకుపోతాడు. ఆయన స్నేహము, నిజమైన స్నేహము శాశ్వతంగా ఉన్నది. మనం ఇది అనుకూలమైన సమయం. ఇప్పుడు ప్రభుతో స్నేహం చేసుకోవాలి. ఆ స్నేహమే నిజమైన ధనము. ఆ ధనం వల్ల మనం శాశ్వతంగా దేవునితో పాటు ఆనందంగా జీవిస్తాము. మనం ప్రార్థన చేద్దాము. పరలోక తండ్రి, ఈ లోకము మా అందరికీ ఇచ్చారు, కాబట్టి అందరూ సంతోషంగా జీవించేటట్లుగా యేసుతో స్నేహము చేసుకొని నిజమైన సుస్థిరమైన ధనము సంపాదించుకొని శాశ్వతంగా జీవించేటట్లుగా దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలిన వారు మీతో నందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. అమృతవాణీ.